కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కేశవులు గురుస్వామి ఇక ఈ త్రయోదశి అత్యద్భుతమైన త్రయోదశిగా చెప్పవచ్చు అష్టలక్ష్మీ కరుణా కటాక్ష వీక్షణం కలిగిన ఒక త్రయోదశిగా త్రయోదశిగా వర్ణించవచ్చు అపూర్వమైన రోజు ఇది అటువంటి అపూర్వమైన రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ అపూర్వమైన రోజు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే అష్టలక్ష్మి అష్ట అనే ఎనిమిది లక్ష్ముల అనుగ్రహము ఉంటేనే మనకు ఎనిమి అనేవారు కూడా ఉండరు ఎందుకంటే ధనం అనే భాగ్యం ఉంటే శత్రువులు కూడా మిత్రులు అవుతుంటారు రాబందులు కూడా బంధువులు అవుతుంటారు అటువంటి శక్తి కలదే ఈ అష్టతత్వం అష్ట ఐశ్వర్యములు పొందాలంటే ఆ అష్ట సంఖ్యకు అధినాథుడైన ఆ శనీశ్వరుడి అనుగ్రహం కావాలి అటువంటి అనుగ్రహం కలిగిన రోజే ఇప్పుడు రాబోయేది ఇరవై ఆరు అనే తేదీన ఆ ద్వంద్వ తత్వముతో ద్వితీయ తత్వముతో రెండు జంట తిథులతో వస్తున్నదే చతుర్దశి మరియు త్రయోదశి శనివారం రోజునే రావటము అతి ముఖ్యమైన విశేషం ఆ శని యొక్క అనుగ్రహం ఉంటే అష్ట దిక్పాలకులు కూడా మన ఇంటి చుట్టూ ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ శని యొక్క అనుగ్రహం ఉంటే అష్టలక్ష్ములు కూడా మనల్ని కరుణిస్తూ వారి కటాక్ష వీక్షణతో కనకదార పంట కురిపిస్తారు అటువంటి అత్యద్భుతమైన ధన త్రయోదశి రాబోతుంది రోజున ఏవేవో నగలు కొనేద్దాము ఆ నగలు కొంటేనే మనకు లక్ష్మి కరుణిస్తుంది బంగారం పది రెట్లు పెరిగిపోతుంది అని అనుకుంటుంటారు మనం దేహమే అలంకరించుకోవటం కాదు బంగారంతో గృహమును కూడా అలంకరించాలి గృహము అనేది కూడా లక్ష్మి లాంటిదే గృహమును పరిశుభ్రంగా ఉంచుకోవాలి రెండు కిటికీలు రెండు నేత్రములు లాంటివి ఆ ద్వారము నోరు లాంటిదే అందులోని ఇటుకలు స్టీలు ఇటువంటివన్నీ ఎముకలు లాంటివే అందులో ప్రవహించే వాటర్ పైపులన్నీ మనలోని రక్తనాళాలు లాంటివి ఇలా ఒక గృహాన్ని వర్ణించుకుంటూ వెళితే చాలా ఉంటుంది గృహము అనే యోగము బాగుంటేనే ఎవరికైనా నివాసము బాగుంటుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఒక గృహాన్ని అస్తవ్యస్తంగా పడేసి మనమేదో నగలు దిగేసుకున్నంత మాత్రాన లక్ష్మీ కటాక్షం కలగదు అందుకని అటువంటి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం నగలు కొనటం కంటే మన గృహాన్ని కూడా బంగారు వర్ణము కల స్వర్ణ దేవతలను పెట్టి అలంకరించి ఆరాధించి చూడండి ఆ ద కనక దార పంట పండి తీరుతుంది ఒక ఇంటిని అలంకరించుకోవాలి అత్యద్భుతంగా అలంకరించాలి మన దేహము గృహము పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలంకార శాస్త్రముతో ఆరాధించుకోవాలి ఎప్పుడైతే దేహము పరిశుభ్రంగా ఉండి అలంకరించబడుతుందో గృహము పరిశుభ్రంగా ఉండి అలంకరించబడుతుందో అష్టైశ్వర్యకరణ కటాక్షం కలిగి తీరుతుంది మీరు గనక ఈ ధనత్రయోదశి రోజున నగలతో పాటు నగలు అలంకరించుకున్న బంగారు సువర్ణ పత్రముతో ఆ తల్లి అనుగ్రహానికి మీరందరూ పాత్రలు కావాలంటే ఈ పత్ర చిత్రాన్ని గనక ప్రతిష్ట చేసుకొని ఆరాధించుకోగలిగితే తప్పకుండా మీ దేహంతో పాటు గృహము కూడా సువర్ణ కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది ధనధార మీ ఇంట ఆ కనకదార వర్షం కురిసి తీరుతుంది అటువంటి బంగారు వర్ణ చిత్రము మీరు ప్రతిష్ఠించుకోండి కనకదార పంట పండి తీరుతుంది ఆ సిరుల తల్లి అనుగ్రహానికి మీరందరూ పాత్రులవుతారు ఆ చిత్రమే కాకుండా ఈ కార్తీక మాసాన ముఖ్యంగా ఆ శివుడు అభిషేక ప్రియుడు అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి మరకతలింగముతో లింగముతో ఉన్న ఆ శివలింగమును పెట్టి కూడా మీరు ఆరాధన చేసుకోవచ్చు దానితో పాటు ఇలాంటి సాలగ్రామము ఒక శివలింగము ఈ సాలగ్రామమునకు దామోదర ప్రియ దామోదరాయ కార్తీక దామోదరాయ అంటూ సాలగ్రామము ఈ మరకత శివలింగమునకు పాలాభిషేకం చేసి ఆ పాలను స్వీకరించి చూడండి మీకున్న అష్ట దరిద్రములు తొలగి అష్టైశ్వర్యములు కలిగి తీరుతాయి అష్టలక్ష్మి కరుణా కటాక్షం కలుగుతుంది అన్నింట విజయం తథ్యము అష్ట దిక్పాలకులు కూడా మిమ్మలను ఆశీర్వదిస్తూ అన్ని దోషములను తొలగించడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ అష్టైశ్వర్యముల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అనుకుంటే అభిషేకముతో ఆ పరమేశ్వరుడిని ఆరాధించండి పాలాభిషేకం చేసి ఆ పాలను స్వీకరించండి ఎలాంటి మొండి వ్యాధులు ఉన్ననూ తప్పకుండా తొలగిపోతాయి ఎటువంటి దోషములు ఉన్నను అష్ట దరిద్రములనైనను కష్టములనైనను తొలగించి తీరుతాడు ఆ అభిషేక ప్రియుడైన శివుడు శ్రీవృక్ష బిల్వ ఆకులతో మీరు గనక ఈయన అభిషేక ప్రియుడిని ఆరాధిస్తే ఆయనకు పెద్ద రాజోపచారములు అలంకారములు అవన్నీ ఏమీ అవసరం లేదు కేవలం అభిషేకంతో పొంగిపోతాడు బోళా శంకరుడు అటువంటి శంకరుడిని ఈ దామోదర తత్వముతో ఉన్న సాలగ్రామముని అభిషేకించి ఆరాధిస్తే ఈ శివకేశవుల అనుగ్రహముతో అష్టలక్ష్మి కరుణ కటాక్షానికి మీరందరూ తప్పనిసరిగా పాత్రులవుతారు అష్టలక్ష్మి వీక్షణముతో ఆ కరుణ కటాక్ష వీక్షణముతో మీకు అష్టైశ్వర్యములు కలిగి తీరుతాయని ఆ సిరుల తల్లిని వేడుకుంటూ ఈ కార్తీక దామోదరుడిని వేడుకుంటూ ఈ మరకత శివుడిని వేడుకుంటూ మీకందరికీ ఆ అష్టైశ్వర్యములు భోగభాగ్యములతో తొలతూగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ నమ